140 కోట్ల మంది భారతీయులే తనకు సురక్షా కవచమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విశ్వాసంతో ఏర్పడిన ఈ కవచాన్ని ఎవరూ ఛేదించలేరన్నారు ప్రధాని. విపక్షాల తిట్లు విమర్శలు తనను ఏమీ చేయలేవన్నారు ఆయన. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్సభలో సమాధానం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. దేశ ప్రగతిని చూసి బాధపడేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ప్రతిపక్షాలకు బలంగా చురకలు అంటించారు. రాహుల్ గాంధీ పేరెత్తకుండానే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూరా ఈకో సిస్టమ్ ఉచల్ రహా తా ఆర్ కుచ్ లోగ్ తో ఖుష్ హోకర్ కే కహ రహే తే యే హుయీ నే బాత్ బడా షాయద్ నీంద్ భీ అచ్చీ ఆయీ హోగీ షాయద్ ఆజ్ ఉఠ్ భీ నీ పాయే హోంగే. వందేళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభం ఒకవైపు, యుద్ధ పరిస్థితులు మరోవైపు, ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ భారత్ స్థిరంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తు చేశారు. G20 కూటమికి నాయకత్వం వహిస్తోందన్నారు. దేశమంతా ఆశావహ దృక్పథంతో ఉందని, కొందరు మాత్రం నిరాశలో మునిగిపోయారంటూ ఆక్షేపించారు. యూపీఏ పాలించిన 10 ఏళ్లు దేశానికి గడ్డు రోజులంటూ డైరెక్ట్ అటాక్ చేశారు మోదీ. 4 से 14 आजादी के इतिहास में सबसे घोटालों का दशक रहा. उस 10 साल में भारत की आवाज ग्लोबल प्लेटफॉर्म पर इतनी कमजोर थी कि दुनिया सुनने तक तैयार नहीं. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను తనదైన స్టైల్లో రికార్డ్ ఇచ్చారు ప్రధానమంత్రి. కాంగ్రెస్ ఉత్థాన పతనాలపై హార్వర్డ్ యూనివర్సిటీలోనూ పరిశోధన జరిగిందన్న మోదీ, ప్రపంచంలోని పెద్ద విశ్వవిద్యాలయాలన్నీ కాంగ్రెస్ పతనంపై పరిశోధన చేస్తాయన్నారు. దేశం కోసం, ప్రజల కోసం ఏకం కాని విపక్షాలు ఈడీ వల్ల ఒక్కటయ్యారంటూ ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ. देश के चुनाव के नतीजे ऐसे लोगों को जरूर एक मंच पर लाएंगे, लेकिन वो तो हुआ नहीं. लेकिन इन लोगों ने ईडी का धन्यवाद करना चाहिए कि ईडी के कारण ये लोग एक मंच पे आए हैं. అదానితో సంబంధాలు, ఆర్థిక అండదండలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు పార్లమెంటు వేదికగా గట్టిగా బదులిచ్చారు ప్రధాని మోదీ. 140 కోట్ల మంది భారతీయులే తనకు సురక్ష కవచమని, దీనిని ఎవరూ ఛేదించలేరని స్పష్టం చేశారు. ప్రతి క్షణాన్ని దేశం కోసం, ప్రజల కోసం ధారపోశానని, విశ్వాసంతో ఏర్పడిన బంధాన్ని ఎవరూ తెంచలేరని ఉద్ఘాటించారు. ये मेरा सबसे बड़ा सुरक्षा कवच है और गालियों के शस्त्र से, झूठ के शस्त्रास्त्रों से इस सुरक्षा कवच को कभी तुम भेद नहीं सकते हो. वो विश्वास का सुरक्षा कवच है. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. తన ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా అని అడిగారు. అదానికి ప్రధాని కొమ్ము కాస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు రాహుల్. ప్రధాని ప్రసంగాన్ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది.